ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పునరుత్పాదక ఇంధన సహకార రంగంలో భారత్ ఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఈ అవగాహన ఒప్పందం జనవరి జరిగింది పరస్పర ప్రయోజనం సమానత్వం పరస్పర సహకారంతో కొత్త పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం అవగాహన ఒప్పందం లక్ష్యమని పేర్కొంది సౌర గాలి హైడ్రోజన్ బయోమాస్ శక్తికి సంబంధించిన సాంకేతికత మార్పిడితో ఉభయ దేశాలు ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యంతో ఒప్పందం కుదిరిందని మంత్రివర్గం వెల్లడించింది ఈ అవగాహన ఒప్పందం ప్రకారం శాస్త్రీయ సాంకేతిక సిబ్బంది మార్పిడి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి అదేవిధంగా శాస్త్రీయ సాంకేతిక సమాచారం డేటా మార్పిడికి దోహదపడనుంది సెమినార్లు నిర్వహించడం సంబంధిత సంస్థ ద్వారా పరికరాల బదిలీ పరిజ్ఞానం పంచుకోవడం సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఉమ్మడి పరిశోధనలు సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్దికి దోహదపడే విధంగా అవగాహన ఒప్పందం కుదిరింది ఈ అవగాహన ఒప్పందం పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్దికి సహాయపడుతుంది తద్వారా రెండు పేల ముప్పై నాటికి నాలుగు వందల యాబై వాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించే ప్రక్రియకు సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది